ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో, నవరత్నాల్లో భాగంగా ఆ ప్రతి అమ్మకు నేను మాటిచ్చాను, ప్రతి తాతకు నేను మాటిచ్చాను, ఆ ప్రతి వితంతు ఒక్క చెల్లెమ్మలకు మాటిచ్చాను, పెన్షన్ 3000 రూపాయలకు పెంచుకుంటూ పోతాను అని చెప్పి మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇవాళ నా మొట్టమొదటి సంతకం పెట్టబోతా ఉన్నాను. ఆ అవ్వాతాతల పెన్షన్ అక్షరాలు ఇవాళ జూన్ నెల, ఈ జూన్ నెల నుంచి 2250 రూపాయలతో మొదలు పెట్టబోతా ఉన్నాను అధ్యయనం. వైఎస్ఆర్ పెన్షన్ గా, వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఆ అవ్వాతాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను, మొట్టమొదటి సంతకం. తాతల కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఈ సంవత్సరం 2250 రూపాయలతో మొదలు పెడతా ఉన్నాం, రేపు సంవత్సరం 2500 రూపాయలకు తీసుకొని పోతాము, ఆ తర్వాత సంవత్సరం 2750 రూపాయలకు తీసుకొని పోతాము, ఆ తర్వాత సంవత్సరం 3000 రూపాయలకు తీసుకొని పోతాము. ఆ అవ్వా తాతలకు ఇచ్చిన మాటను ఈ సందర్భంగా నెరవేర్చబోతా ఉన్నాము అని చెప్పి ఆ తాతలు ఆశీస్సులు కోరుతూ మీ మనవడిగా ఇవాళ రెండు చేతులు జోడించి పేరు పేరును ఆశీస్సునివ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అవ్వను, ప్రతి తాతలు ఇవాళ నేను మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుందా. నవరత్నాల్లో మనం చెప్పిన ప్రతి అంశము ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి పేదవాడికి అందాలి. కులాలు చూడకూడదు, మతాలు చూడకూడదు, రాజకీయాలు చూడకూడదు, పార్టీలు చూడకూడదు. ప్రతి ఒక్కరికి కూడా నవరత్నాల్లోని ప్రతి అంశం అందాలి. ఇది జరగాలి అని అంటే వ్యవస్థలోకి విప్లవాత్మక మార్పులు తీసుకొని రావాలి. అది జరిగించేందుకు ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక మాట చెప్తా ఉన్నాను. మళ్ళీ ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి, అంటే ఇవాళటి నుంచి కేవలం 2.5 నెలల కాలంలో, ఆగస్టు 15వ తారీఖు వచ్చేసరికి అక్షరాల మన గ్రామాలలో గ్రామ వాలంటీర్లుగా అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్ డెలివరీ చేసేందుకు వీలుగా లంచాలు లేని పరిపాలన దిశగా అడుగులు వేస్తూ ప్రతి గ్రామంలోనూ ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను నియమిస్తా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాము. గ్రామాలలో చదువుకున్న పిల్లలు, సేవ చేయాలి అని చెప్పి ఆరాటం ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు 5000 రూపాయలు జీతం ఇస్తూ ఆ గ్రామ వాలంటీర్లుగా తీసుకోబడతారు అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నాను. ఆ 5000 రూపాయలు జీతం ఎందుకు ఇస్తున్నామో తెలుసా? కారణం, ఈ వ్యవస్థలోకి లంచాలు లేకుండా చేయాలి. 5000 రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నప్పుడు ప్రజలకు చెందాల్సిన, ప్రజలకు ఇవ్వాల్సిన ఏ పథకంలో కూడా ఎటువంటి కక్కుర్తి కూడా ఉండకూడదు అని, ఎటువంటి పక్షపాతము కూడా ఉండకూడదు అని, ఎటువంటి లంచాలు కూడా ఉండకూడదు అని చెప్పి ప్రతి గ్రామ వాలంటీర్కు కూడా 5000 రూపాయలు జీతం ఇస్తూ
వాళ్ళందరికి కూడా సేవా దృక్పథం ఉన్న పిల్లలందరికి కూడా వాళ్ళకు మెరుగైన ఉద్యోగాలు వేరే చోట ఎక్కడైనా వచ్చేంత వరకు కూడా గ్రామ వాలంటీర్లుగా వాళ్ళు పనిచేసే పనిచేసే కార్యక్రమం శ్రీకారం చుడుతూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఈ 400,000 ఉద్యోగాలు కూడా అక్షరాల ఆగస్టు 15వ తారీఖు కల్లా పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వ పథకాలను ఏ ఒక్కరికి అందకపోయినా ప్రభుత్వ సేవలు ఏ ఒక్కరికి అందకపోయినా ఎక్కడైనా పొరపాటులో లంచాలు కనిపించినా మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను. అదే ఆగస్టు 15వ తారీఖున ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము. నేరుగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి కాల్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. ఏ ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందకపోయినా, ఏ ఒక్కరికి వివక్ష కనపడినా, ఏ ఒక్క చోట లంచాలు కనిపించినా నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా ఫోన్ కొట్టి చెప్పచ్చు అని చెప్పి నేను ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. నేరుగా సీఎం ఆఫీస్ నెంబరే మీ అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్తా ఉన్నాను.